హాయ్ అండి, వెల్కమ్ టు ఎలర్ట్ వ్లాగ్. నిన్నైతే మీరు చూసినారు కదా, నిన్నైతే ఏమంత బుకింగ్స్ ఏం లేకుండే ఇవాళ ఇప్పుడు టైం వచ్చేసి 10:10 అవుతుంది. ఇవాళ చూద్దాం ఇవాళ రోజు ఎట్లుంటుందో. అయితే ఎలర్ట్ వ్లాగ్ ఈ నుంచి స్టార్ట్ అన్నట్టు ఫస్ట్ బుకింగ్ రాగానే రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను మళ్ళా. ఓకేనా? ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మనకు వచ్చింది ఒక బుకింగ్, పారడైస్ బల్లంరాయ్ క్లాసిక్ గార్డెన్ నుంచి సికింద్రాబాద్ అన్నేమ్డ్ రోడ్ అంటున్నది. ఇక ఇది లొకేషన్ ఆన్ చేస్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా ఎడికి వాళ్ళు. అమౌంట్ అయితే ఇంత 760 రూపాయలు. చలో వెళ్దాం పికప్కి. పికప్ డిస్టెన్స్ 2 కిలోమీటర్ లోపలనే ఉంటుంది, పక్కనే ఉన్నది కదా, 2 కిలోమీటర్లు ఉన్నది. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. మనము పికప్ పాయింట్ వరకు అయితే వచ్చేసాము. ఒక్కొక్కసారి ఇండ్లకెన్ కూడా ఉంటుంది పికప్, ఇండ్ల కూడా కోరియర్ బండ్లు వస్తాయి. ఈద్గా గ్రౌండ్ అంటారు. కాకపోతే మనము ముందట కూడా ఒకటి ఉన్నది, అది క్లాసిక్ గార్డెన్ పక్కన అన్న నుంచి ఉన్నది మన పికప్ అయితే ప్రస్తుతానికి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, కొరియర్ బాక్సులు ఉన్నట్టున్నాయి, చూసుకొని లోడ్ చేసుకోవాలి. ఇది క్లాసిక్ గార్డెన్, దీని పక్కన ఉంటుంది. చాలా ఈ గ్రౌండ్లోకి పోవాలి, ఇండ్ల నుంచి లోడ్ చేసుకుందాం. ఇది మన వెహికల్ లోడ్ అయింది, 14 బాక్సులు ఉన్నాయి. ఇది కవర్ కట్టేసిన, వర్షం పడుతుందని ఫుల్గా కొరియర్ బాక్సులు ఉన్నాయి కదా, నా అంతే పని లేని పోనీ నోళ్ళేది. డ్రాప్ 8 కిలోమీటర్లు ఉన్నాయి చూడలే కదా, 17-18 ఉంటుండొచ్చు, 700 చేంజ్ ఉంది కదా, 20 ఉన్నది. రోడ్ ఏదో చూడాలి, దగ్గర రోడ్ ఏదో చూసుకోవాలి. ఎట్లా పోయినా అంతే. యాక్చువల్లీ ఇది ఎక్కడొస్తుంది, ఇది గుడిలో పోచంపల్లి, ఓరర్ దగ్గరకు వస్తుంది, మెచ్చల్ రోడ్. అనుకోండి ప్రస్తుతానికి అయితే చాలు, స్టార్ట్ అయిపోదాం. పోయంపల్లి రోడ్లకు వచ్చి ఇరుక్కినాను. ఇక్కడ చూస్తున్నారా మ్యాప్లా, ఫుల్ రెడ్ ఆడ వరకు ఉన్నది ట్రాఫిక్, సిగ్నల్ వరకే. అక్కడ చూడండి మొత్తం జామ్ అయిపోయింది. ఎంత టైం పడుతుంది ఇప్పుడు క్లియర్ కావటానికి? పోయంపల్లి ఫ్లైఓవర్ మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి వర్షం పడు. ఇలా పొద్దంతా ఇట్లనే ఉంటుండవచ్చు. అరే అరే అరే, మనము రైట్కి ఉండాలి, దేవరంజల్ రోడ్డు పెడుతున్నది. ఓకే, టర్నింగ్ అయ్యి లోపలికి పోయినాక తీద్దాం మిగతా వీడియో. వర్షానికి రోడ్లు రోడ్లాడుతున్నా, చెట్లు ఎంత మంచి కనిపిస్తున్నాయి. దేవరంజల్ రోడ్లు ఉన్నాం ప్రస్తుతానికి, ఇంకో 5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఈ నుంచి అయితే రిటర్న్ బుకింగ్ తీసుకునే పోవాలి. ఈ ఏరియా నుంచి 90% రిటర్న్ బుకింగ్ తీసుకునే పోయినా, ఈసారి కూడా బుకింగ్ తీసుకునే పోతాను అనుకుంటా. ఇప్పుడే వెనకాల రోడ్ పక్కకు రైట్ సైడ్లో చాయ్ బండి ఉందని అన్న, ఇట్లా రోడ్ల పక్కకి ఇట్లా మట్టి ఉంది కదా, ఇక్కడ బండి ఆపియండు, టాటాయస్ అది అక్కడికి లెఫ్ట్కి ఒరిగింది. అక్కడైతే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరు ఉన్నారు కానీ, 10 మంది దాకా, వాళ్ళందరూ తీసేస్తారు కానీ ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి మట్టి మీద అక్కడక్కడ బండ్లు ఆపకండి, నాన్ స్టాప్
దాదాపుగా వర్షం మెల్లమెల్లగా పడుతుంది కదా, దానివల్ల భూమి మెత్తబడి లోపలికి దిగిపోతున్నది. చాయ్ తాగుకుంటే తాగకూరు కానీ అటువంటి చోట్ల అయితే ఆపకరు బండ్లు. చాయ్ లేకపోయినా నడుస్తుంది, జాగ ఉన్న దగ్గరనే చాయ్ తాగురు. ఏంది ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కాలనీలకు వచ్చేసినట్టున్నా, ఆ బండి వస్తుంది కదా అటు సైడ్ చూపెడుతున్నది. ఇంకో 1 మినిట్ డిస్టెన్స్ ఉంది, చూద్దాం. ఇదే లైన్లో ముందట చూపెడుతున్నది, లొకేషన్ చూస్తే ఇంకా 80 మీటర్లల్లో లొకేషన్కి వచ్చేసిన ఉంటుంది. పోయి ఖాళీ చేసేద్దాం, ఇడనే ఉన్నట్టుంది డ్రాప్ పాయింట్ అవతల. ఇది మన బండి అన్లోడ్ అయిపోయింది. ఇవో ఆడున్నాయి 14 బాక్స్, నేను కొంచెం హెల్ప్ చేసిన అన్నట్టు, అందుకే అన్లోడింగ్ వీడియో తీయలేదు. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇది పేమెంట్ కలెక్ట్ అయిపోయింది. అవా నాన్న ఈ ఏరియాసే లేదు, బడి బుకింగ్ లేక చెల్లిజాతే నాన్న ఐసా బోల్ రూమ్ ఫైవ్ స్టార్ ఇచ్చేద్దాం. ఇన్ని గంటలు పెడుతుంది, ఒకటే ట్రిప్ కొట్టినా నేను. అరే ఏంది ఇది, ఇది లెక్క 706 120, అది తీసుకొని 585 మనకి ఇచ్చింది అన్నట్టు. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఇప్పటికి 2 సార్లు వచ్చినాయి ఇక్కడ నుంచి, ఒకటి జూబ్లీ హిల్స్కి ఒకటి రెడ్ హిల్స్కి, 2 బుకింగ్లు. మనది 10 సెకండ్ డిలే ఉంది కదా, అందుకనే రాలేదు. వచ్చినాయి వెళ్ళిపోయినాయి, 2 సార్లు అయినది అట్లా. లేకపోతే ఇక్కడ వెయిటింగ్ చేసే ఇక అవసరం పడకపోతుండే. 2 సార్లు వచ్చినాయి కదా, మన 10 సెకండ్ డిలే ఉంది కదా, అందుకనే మనకు రాలేవు బుకింగ్లు. చలో ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం ఇక. బయట వాతావరణం చూసినారా, ఎంత గ్రీన్గా ఉన్నది మొత్తం. కొంచెం అటు ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరికి పోయి కొంచెం ఆగుదాం, నేను జాగా చూసుకొని పక్కన బండి పెట్టుకుందాం. ఇక్కడ ఆపొచ్చా, ఇక్కడ ఎందుకులే పెద్ద బండ్లు వస్తాయి. నేను జాగా చూసుకొని ఆగుదాం. ఇక ఏం చేద్దాం, పుట్టరోళ్ళు బ్రాండింగ్ చేసుకోమని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు, కానీ ఆ 10 సెకండ్ డిలే మాత్రం తీస్తలేరు. చూద్దాం మళ్ళా బ్రాండింగ్ పెట్టి ఏమైనా చేస్తారా వీళ్ళని. బ్రాండింగ్ అయితే చేసేసినాను, ఫొటోస్ అప్లోడ్ చేసేసినాను. చూద్దాం ఏమైనా అప్డేట్స్ వస్తే చెప్తాను ఏందో సంగతి. ఇప్పటివరకు అయితే ఇక అప్డేట్ 24 అవర్స్లో ఏదో తెలుస్తుంది, 10 సెకండ్ డిలే తీసేస్తాడా లేదా అప్పుడు తెలుస్తుంది. బుకింగ్ వస్తున్నది, నేను కొడుతున్నా, అది మనకు వస్తలేదు. అట్లయితుంది సంగతి, ఇక్కడ వర్షం పడుతున్నది, బుకింగ్లు వస్తలేవు. మంచి మంచి బుకింగ్లు వస్తున్నాయి తెలుసా, మొత్తానికి బుకింగ్లు రాకపోయినా సరే ఏం బాధ ఉండదు, కానీ మంచి మంచి బుకింగ్లు వచ్చి మనకు వస్తలేవు, అది ఇంకా డబుల్ బాధ అవుతున్నది. తల్లాడుతున్నా అబ్బాయి నుంచి బుకింగ్ కోసం. చాలా వెయిట్ చేద్దాం, ఏం చేద్దాం. బుకింగ్లు వస్తలే అంటే ఏరియా నుంచి వెళ్ళిపోవచ్చు, బుకింగ్లు వస్తున్నాయి కానీ నాకు వస్తలేవు అవి. మొత్తంలో ఒక బుకింగ్ వచ్చింది మనకి, బషీర్ బాగ్ అని వచ్చినుండే, ఇప్పుడైతే పేరు కూడా చూపెడతలేడు. వచ్చేసి ఆన్లైన్ పేమెంట్, బషీర్ బాగ్ అని వచ్చినుండే. పికప్ చూద్దాం ఎంత దూరం ఉంటుందో. జనరల్గా ఏరియా నుంచి పికప్లు దూరం దూరం నుంచి వస్తాయి. ఓ పికప్ కూడా చాలా దగ్గర ఉన్నది. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. చాలాసేపు వెయిట్ చేయించింది కానీ వచ్చేసింది. అంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరు వెళ్ళిపోయినాక నా కోసం వదిలేసారు అనుకుంటా బుకింగ్. చాలా పికప్ చేసుకుందాం పోయి. ఏంది ఇది ఘోరము, ఇలా మన బండి పసాంచినట్టు. ఓమో ఇల్ల
ఇలా మన బండి బజాన్సే ఇళ్ళ కూడా వెళ్ళదు, చిన్న చిన్న టైర్లు ఉంటాయి ముందే జిత్తు బండి. ఘోరంగా ఉన్నది మట్టి మట్టి ఏరియా. ఈ నుంచి రైట్ చూపెడుతున్నది, ఈ రోడ్ మొత్తం బాగా ఘోరంగా ఉన్నది. మట్టి రోడ్ మొత్తం ఇంకా ఘోరంగా ఉంది కదా. అడే ఇంట్లో ఎంత పెద్ద గుంతు ఉందో తెలియదు మనకి, ఎందుకంటే లోకల్ డ్రైవర్లకు ఐడియా ఉంటుంది ఎక్కడ గుంతు ఉందో ఎక్కడ లేదో. ఒక్క దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, ఇంట్లో నుంచి మన పికప్ ఉన్నది ఈ నుంచి అనుకుంటా. చలో లోడ్ చేసుకుందాం. మనం పోవాల్సింది అవతల, మనం వచ్చింది ఇటువైపు, కానీ మనం పోవాల్సింది ఈ పక్కన ఉన్న అంటే రోడ్ బయటికి వెళ్ళి ఈ బ్లూ కలర్ గోడౌన్లోకి వెళ్ళాలి, గ్రీన్ కలర్ షెడ్ దాంట్లోకి. బయటికి వెళ్ళినాను, ఇది అది రెండు అంటుకొని ఉన్నది కదా. అచ్చా ఆ పేరు కూడా ఒకటే, ఈ పేరు కూడా ఒకటే, ఇంట్లోకి వెళ్ళాలి ఈ బ్లూ కలర్ దాంట్లోకి అంట. చాలు లోడ్ చేసుకు. పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాను, ట్రిప్ స్టార్ట్ చేద్దాము. డ్రాప్ వచ్చేసి 28 ఎక్కడి నుంచి తీసుకోబోతుంది, ఇది 28 కిలోమీటర్లు. ఈ రోడ్ వస్తే 27 కొంపల్లి రోడే తీసుకుందాం, మాకు అలవాటైన రోడ్. 27 కిలోమీటర్లు అంట, దీనికి అమౌంట్ మనం తక్కువనే ఇస్తున్నట్టుండు. ఆహాలే 932 రూపాయలు. ఓకే లోడ్ చేసుకుందాం వెళ్ళి. చాలాసేపు నుంచి వెయిట్ అయితే చేస్తున్నాను, లోడింగ్ అయితే లేదన్నట్టు బండి. పికప్ పాయింట్కి వచ్చినాను, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకెంత టైం తీసుకుంటారు, లంచ్ టైం అని వేరు, పెద్ద పెద్ద కంపెనీలో ఇదే ప్రాబ్లం ఉంటుంది. సరే చూద్దాం ఇంకెంత టైం పడుతుంది, 1 అవర్ అవుతుంది వెయిట్ చేయబట్టి లోడింగ్ కోసం. ఈ పెద్ద పెద్ద కంపెనీలలో ఇట్లనే ఉంటుంది వెయిటింగ్ నోళ్ళి. ఏంటంటే రిటర్న్ ట్రిప్ మళ్ళా, లేకపోతే ఖాళీ పోవాల్సి వస్తుంది, అందుకనే గమ్మున వెయిట్ చేస్తున్నా. ఇది మన లోడ్ ఫైనల్లీ కంప్లీట్ అయ్యింది, లోపట్టున్న బాక్సులు పైన కవర్ వేసిన. చాలా టైం పెట్టింది లోడింగ్ అవ్వటానికి. లోడింగ్ చేసుకొని డాక్యుమెంట్ తీసుకొని బయటికి అయితే వచ్చినాను, 2:30 అవుతున్నది. చాలా భయపడుతున్నారు మెట్టలు నాంతదా ఏం సంగతి అని, వర్షం పడకుండా బాగుంటుంది వాళ్ళు ముందు నుంచే చూసుకుంటావు అన్నా చేసుకుంటావు అంటున్నారు. అలా మెట్రలు నానితే కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారు. కవర్ కదా, ఎంత మంచిగా వేసినా కూడా ఏనో ఒక దగ్గర డౌట్ ఉంటుంది. రేపు పోయి యాంగిల్ వేపియాలి, నా దగ్గర 2 యాంగిల్ ఉన్నాయి, యాంగిల్ సెట్ చేసి గుడిసె టైప్ వేపియాలి దీనికి. ఒక టెన్షన్ పోతుంది, లేకపోతే ఈ 2-3 నెలలు 4 నెలలే పుట్టదు అనుకుంటా కవర్లు కట్టుడు చేసుడు ఆ టెన్షన్ కంటే ఒకసారి పర్మనెంట్ ఆ గుడిసె టైప్ వేసేస్తే 3-4 నెలలు నెత్తిలోకి పోతుంది మనకి. లిఫ్ట్ అడుగుతున్నాడు, నేను వీడియో తీసుకుంటా పోతాను, ఆయనకి లిఫ్ట్ ఇస్తే ఆయన ముఖం చూస్తుంటాడు ఇక్కడ ఏం చేస్తుండో ఆయన్ని. అందుకే ఉందా అది బండి, ఆ బండికి ఉన్నట్టు కవర్ చేసేయాలి యాంగిల్స్ పెట్టి. రేపు చేపిస్తా పోయి,
ఎంత మంచిగా ఉన్నా చూడు పచ్చగా. తాడ్బంద్ వరకైతే వచ్చినాము, ఇక ఏ నుంచి ట్రాఫిక్ ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇక కొంచెం వర్షం పడకుంటే మంచిగా ఉంటుంది, అట్లా నానకుండా పోతుంది. పడుతున్నది చినుకులు చినుకులు వర్షం అయితే పడుతున్నది. ఇక్కడ లాట్ మాల్ అమ్ముతున్నారు చూడండి, 100 రూపాయలు అంట, 100 రూపాయలు 100 రూపాయలు అంటున్నారు తాడబంద్ దగ్గర. రానింగ్ అయి సిగ్నల్ వరకు వచ్చిన మెల్లమెల్లంగా. ఎంజీ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామే ఉన్నది. ఎంజీ రోడ్ గురించి తెలిసిందే ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉంటుంది. ఆ సిగ్నల్ క్రాస్ కావడానికే ఇంకో 2-3 సిగ్నల్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ట్యాంక్ బండ్ వ్యూ చూడండి వర్షంలో. సెక్రటరీ మెరిసిపోతున్నది దగ్గర పోయడం కదా. ఎక్కువసేపు బయట పెడితే ఫోన్ నానిపోతుంది. ఇది బిర్లా మందిర్ రోడ్డు, ఆ వెనకకు పోయింది, ఆ నుంచి రైట్ తీసుకుంటే బిర్లా మందిర్ పోతారు అన్నట్టు. ఇంకో 2 కిలోమీటర్లు కుపెడుతున్నది. ఎల్బీ స్టేడియం వరకు అయితే వచ్చినాము. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఎల్బీ స్టేడియం. ఇంకో 1 కిలోమీటర్ కుపెడుతున్నది డిస్టెన్స్. అట్లా వస్తే అయిపోతుండే లెబర్టీ క్రాస్ రోడ్ నుంచి అదే బషీర్బాగ్ ఫ్లైఓవర్ ఎక్కి దిగి అట్లా సీద పడిపోతే అయిపోతుండే. ఇప్పుడు అంతా తిరిగి మళ్ళీ ఇడికి వచ్చిన ఒక్కొక్కసారి గూగుల్ అట్లా దిక్కుతుంది. ఇది స్కూల్ టైం అన్నట్టు. ఇక ఇప్పుడు స్కూల్ వదలగానే ఈ ఆటోలన్నీ సైడ్లో ఉన్న ఆటోలన్నీ రోడ్ల మీదకి వచ్చేస్తాయి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది సూర్యలోక్ కాంప్లెక్స్. ఇక్కడ ఒకరోజు సండే కూడా వచ్చిన ఉండే నేను డ్రాప్ చేయడానికి. కరెక్ట్ షాప్ ముందడికి పోయి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఇక అది స్కూల్ టైం అని పోలీసు వాళ్ళు ముందడు పంపించేసారు. మళ్ళీ ముందడికేం తిప్పుకొని వద్దామంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏ గలీలకైనా ఎంటర్ కానిస్తలేరు. ఒకవేళ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి అనుకో మనమైతే స్టక్ అయిపోతాం. ఇరుకనే ఇరికిన ట్రాఫిక్లో. ఆడ ఒక్క సెకండ్ ఫోన్ అయితేనందుకు నన్ను మొత్తం తిప్పుతున్నారు. ఇప్పుడు మొత్తంలో వచ్చేసినాము. ఇది బట్టల షాపు, ఇంట్లో అన్లోడ్ చేయాలి మెటీరియల్. వాళ్ళు వేసుకుంటారు, మనకేంది మనం ఇక్కడ ఆపుదాం. ముందటి కూడా ఉన్నాయి బట్టల షాప్. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇది క్లోజ్ నేనే అందిస్తున్నా, ఏం లేవు లైట్ వెయిట్ ఉన్నాయి. ట్రిప్ అయితే అయిపోయింది, క్లోజ్ చేస్తున్నా. ఓటీపీ అడుగుతుందా ఏమో చూద్దాం. ఇది 900 చూపెట్టింది కదా, ఇది 930 చూపెట్టినుండే. ఓకే నేనైతే క్లోజ్ చేస్తున్నా. ఆన్లైన్ పేమెంట్ 5-star ఇచ్చేద్దాం. మనకు వచ్చింది ఇంత 1000 రూపాయలకైనా 172 రూపాయలు వాళ్ళు తీసుకొని 841 రూపాయలు మనకి ఇచ్చారు.
ఇది స్టోరీ. ఓకేనా, చూద్దాం ఇవాళ చేసింది అయితే ఇంక ప్రస్తుతానికి ఇంత. వెయిట్ చేసి చూద్దాం ఇంకేమైనా వస్తాయా. ఇదంతా స్కూల్ ఏరియాలు అన్నట్టు, ఇవన్నీ పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి గల్లీలల్లో. ఇంకా వాటి వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా టైమింగ్ కొంచెం అటు ఇటు పెట్టుకున్నారు వీళ్ళంతలా వీళ్ళే, అంటే గవర్నమెంట్ చెప్పింది వీళ్ళు పెట్టుకున్నారు, లేకపోతే ఇదంతా బ్లాక్ ఉంటుండే. ప్రతి 15 నిమిషాలకు ఒక స్కూల్ వదులుతారు అన్నట్టు. ఇప్పుడు ముందైతే అన్నీ ఒకటేసారి వదిలేస్తుండే. ఈ ఏరియా నుంచి అయితే బుకింగ్లు అయితే తీసుకోను, ఎందుకంటే మనకి ఏడ ఏ గల్లీలో పోయి ఏడ ప్రశాంతమో తెలియదు. ఆడు లేనిపోని రీజన్లు పెట్టి క్యాన్సల్ చేస్తుంటారు, అది లేనిపోని నెత్తినొప్పి. దానికంటే మంచిగా ఈ ఏరియా నుంచి బయటపడ్డానికనే చూసుకోవాలి. సీదా బయటికి వెళ్ళి బషిబాగ్ ఫ్లైఓవర్ ఎక్కేయాలి, అవతల పడుతుంది. ఇట్లా పడ్డది వర్షము, స్పీడ్గా కూడా పడతలేదు, బంద్ కూడా అవుతలేదు. ఇప్పుడే మళ్ళీ నాకు నోటిఫికేషన్ వచ్చింది, పొద్దున అడిగింది కదా బ్రాండింగ్ చేయమని. ఇగో కంగ్రాచులేషన్ ఫర్ కంటిన్యూ టు బి ఏ బ్రాండెడ్ పార్ట్నర్, కంటిన్యూ టు ఎంజాయ్ బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ బ్రాండెడ్ విత్ పోర్టర్ పార్ట్నర్ అంట. కానీ డిలే మాత్రం తీస్తలేడు అన్నట్టు. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే, ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, నేను కూడా పోతున్నా. ఇంకొకటి చిల్లర ఇంకా చిన్న చిన్న ఒక రెండు మూడు కాదు కానీ ఒకటో రెండు ట్రిప్ కొట్టి నేను కూడా పోతాను. టైం కూడా ఎంత అవుతుంది అంటే 5:30 అవుతుంది ఆల్రెడీ. మేబీ ఇంకొక ట్రిప్ కొడుతుండొచ్చు చిన్నది, ఆ కొట్టి నేను కూడా వెళ్ళిపోతా, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది మళ్ళీ ఇడికే. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఇది ఉన్నా నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నా. ఈ నుంచి నల్లగుట్ట రాణిగారి నుంచి ఏమైనా పడతాయి బుకింగ్లు. అయితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. ఓకేనా, బాయ్.